సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చివ్వంల మండలం బండమీది చందుపట్లలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. గ్రామాలలో అద్భుతమైన పచ్చదనం కనపడటమే కాదు, ప్రజల ముఖాల్లో సంతోషం కనపడటమే కాదు, ఇలా పండుగలు ఈ రకంగా సామూహికంగా అందరం కలిసి సంతోషాన్ని పంచుకుంటూ నిర్వహించుకుంటాము. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనే దానికి, తెలంగాణ ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే చందుపట్ల ఊరికి కూడా పండుగ వచ్చింది, ఊరంతా కలిసి పండుగ చేసిన వాతావరణం వచ్చింది. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఊరంతా కలిసి పండుగ జరుపుకునే వాతావరణం వచ్చింది. ఈ నాలుగు నెల ఈ ఊళ్ళో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా తయారైంది. ఇవాళ అభివృద్ధి అంటే ఏంది, అభివృద్ధి ఎక్కడుంది అని ఎవరిని అడిగినా ఈ దేశంలో అప్పుడు తెలంగాణ చూడండి అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికైనా తెలంగాణను చూసి అభివృద్ధి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.